అల్లమందినప్పుడే ఒలుపల వైకుంఠము దాపిన బ్రహ్మాండము నచ్చ నడుమ ఉన్నది బోలాశంకరుడు వైశాక్షి మండుపాన నందులు ఎంగలు కొడుతున్నాయి నాగన్నలు ముసలు కొడుతున్నవి ఎవరికన్నీ రని పారణ చేసినప్పుడే మల్లయ్య కన్నీరు అని చెప్పి ఒరే కొడుక విఘ్నేశ మహారాజా మరి చిన్నగా వెళ్ళిపోలని ఏడుక ఎల్లమ్మ రావాలి మల్లన గెరక చెప్పాలి ఆ విఘ్నేశ మహారాజు వెళ్ళిపోయిండు ఏడుక ఎల్లమ్మకి చెప్పిండు అయ్యయ్యో అక్క లేనికి ఎల్లమ్మ పార్వతమ్మ ముక్కుపోవు లోపల ముక్షం పోయింది ఏడు పొద్దులాయ ఏడు మోపులాయ కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఎప్పలేరు జరిగిన సత్యము తోటి నువ్వు చెప్పాలి అక్క ఎల్లమ్మ ఎల్లమ్మ చెప్పినాడే కొండము ఏకదండం కోరుకొని కదా రూపమయ్యా అఖిలాండకోటి బ్రహ్మాండమైన దేవత స్వరూపరాని ఏడు వేల ఎరుపుల వల్ల పదివేల పంపాల వల్ల ఒక్కు బిర్ల వల్ల 12 మని మాటల్లో ఎప్పటి తెచ్చుకోని వేరుగా ప్రసక్తి జనాలు ఎంపటి పెట్టుకొని ఆరడుండటోళ్ళు 20 దాగడం 40 నాపిలతోటి అమ్మవారు అఖిలాండకోటి దేవత ఎల్లమ్మ అమ్మవారు
బండ్ల మీద ఆడుతున్నది. అమ్మవారి గల్ల మా కళ్ళ చూసి చిన్నగా గుండె దగ్గరికి ఏర వచ్చింది. అమ్మవారి వెనకాయల్లమ్మ ఏమనుకున్నది? అటవి లోపల నా దంతంత దంతల బండ ఏమరా ఈ గుండు మీద ఉన్నాడు దండకు మొండి పిల్లగారు ఉన్నాడైనా నెత్తి మీద ఎరుకల పుట్టి ఆకాశం మీద ఎవడ బంధు ఆడుతున్నారు. ఏమి అయ్యాలని చెప్పి పుట్టిన దేవుడ గిట్టి ఆడని ఆరు పోసే తాత నీరు పోయాల కళ్ళు ఓడగొట్టే దేవుడే ఇల్లు పెట్టాలని చెప్పి అమ్మ ఒకన గొంగు పెట్టే నిన్నమ్ము కలకలక నీరు పెట్టే అమ్మలారా మరి కైలాస మీద ఉండడు మైసాగి మండపం లోపల నాటి పూల శంకరుడు ఏమంటాడమ్మా ఉత్తరాన ఉరుము లేదు దక్షిణాన మెరుపు లేదు తిరుపతి కొండల తీగ మెరుపు లేవు ఈ వర్షం ఎక్కడని చెప్పి కళ్ళ చూసే వరకల్లా మరి అడి చేతి లోపల అందరి కొట్టి వర్షం మూడు లోకాలు పద్దెనిమిది పదిహేను కళ్ళ చూసే వరకల్లా వెనుక ఎల్లమ్మ కన్నీరు వస్తా ఉన్నాయి అడవి లోపల ఉన్నవారు ఎవరో కాదు నీ తమ్ముడు మల్లయ్యారు కంచి వేరు పట్టణం అంటే పిల్ల కంట వెళ్ళిపోతున్నారు చెప్పాకి మీద రాత రాసిండు కాలదేవితో ఎప్పుడుగా వంట వరకల్లా ఎరకలి వెనకాయల్లమ్మ ఎరకలి బుట్టి లోపల జమ్మాకు వద్దవేమి చెప్పాకి మీద రాత రాసినప్పుడు ఎప్పుడుగా చదివింది వెనకయ్యల్లమ్మ పుట్టి లోపల మరి కావెల్లి పుల్లున్నది ఆ రేణుక ఎల్లమ్మ కావెల్లి పుల్ల పేరుక చెప్పింది కావెల్లి పుల్ల పోయి గుండు చెప్పింది మల్లన్న దగ్గర చేతుల్లో శూలం ఉంది ఆ శూలానికి ఎరుక చెప్పింది శూలమైంది మల్లన్న చెవు లోపల ఎరుక చెప్పింది అప్పుడా మల్లయ్య కాలాడి కంచి వేరే పట్టబోవాలి కంచి కంచెని మూడు కంచెలు ఉన్నాయి మల్లయ్య కంచి ఉంది బ్రహ్మ కంచి ఉంది ఇటు కంచి ఉంది మూడు కంచెలు ఉన్నాయి కంచి వేరు పట్టణం తిరుగుతారా తిరుగుతారా అది భార్య భూపాల సిద్ధమ్మ కంచి మీద అడిగి పెడితే మించి మోగుతుంది కంచి వేరు పట్టణం తిరుగుతారా అది కులాన పల్లె వల్లైనా ఆ భూపాల సిద్ధమ్మ కడుపు లోపల ఏడు మంది కొడుకులు పుట్టిరు వాళ్ళ తోడ పుట్టింది ఒకటి ఆడి పిల్ల మేడనమ్మ ఏమో భ్రమరాంబ మాలి మీద ఏదినందుకు మేడలాదేవని పేరు వచ్చింది ఆడియాలి బల్య వల్ల ఊడిచి ఓడి వల్ల పెట్టి బల్య మేడల మళ్ళీ తీసుకొని వచ్చి తమ్ముడా మల్లయ్య అదేగాక నేను చూడబోతే నీకు కోట దైవం ఉన్నా నేను కోక రైగదాన్ని అత్క దైవం ఉన్నా పశువు కదాన్ని ఏడు తరాల కోరికే నువ్వు నాకు తమ్మిని నీకు నేను అక్కనున్నా నేను ఆశపడ్డా నాకేమి చెప్తా నేను జీతర కొట్టేదాన్ని కాదు నా జీవాన్ని ఉండదు అనలే ఉండదు పజలల్లా బియ్యముల్లా కుడికలల్లా ఏమి చెప్పినాను నేను ఆడవిల్ల నాశపడ్డ తమ్మిని లగ్గానికి నాకేమి చేస్తావురా అక్క ఇల్లమ్మ లగ్గానికంటే ముందుగా మైల పూలు రాసుకొని మైలలు తీసుకొని
భార్య పెళ్లి కొడుకులు శనివారం నాడు గంగ స్నానం, శనివారం నాడు ఆరుడు ఉన్న డోలు 60 దాగంటలు మోగేటి మోగంగ ఏయేటి వేగంగ ఆటపాటలతోటి అందమైన బోరం తీసుకొని 5 కళ్ళకలవలు తీసుకొని పుట్టనంగాని పుట్టదగని ఎరవచ్చి పుట్టలోపల పాలు తోడి వచ్చి తెలుపు నలుపు 70 వనాల పటము కొట్టి ఒడి వాళ్ళు 60 కొండ సీర తీసుకొచ్చి పుట్టకాడ ఆరగిపోయేసి పుట్ట బంగారం తీసుకొని 5 విడిగిన బంగారం తీసుకొని కాలు దొక్కని చోట గద్దరేసుకొని 9 మూరల గద్దరేసుకొని మారుతాను రామరా.